విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చేసిన రాజీనామాపై విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో మరోసారి ఆయన రాజీనామా చేశారు. విశాఖలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో అన్ని రకాల ఫార్మెట్లలో రాజీనామా చేసి ఆ లేఖలపై ప్రజల సమక్షంలోనే సంతకం చేశారు. వాటిని మీడియాకు విడుదల చేశారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుకోవడంలో అందరూ సహకరించాలని కోరారు. అలాగే జర్నలిస్టు కాబట్టి వాళ్ళ ద్వారానే నా రాజీనామా మళ్ళీ ఏదైతే ఒక రకంగా కావాలన్నారు ఆ రెండు మూడు రకాలు కూడా వాళ్ళకి ఏ రకంగా కావాలంటే ఆ రకంగా రాజీనామా రాస్తానని చెప్పాను. దాని ప్రకారం రాజీనామా తీసుకురావడం జరిగింది. ఇప్పుడే మీ ముందే సంతకం పెట్టి మళ్ళీ ఆ జర్నలిస్ట్ ఫోరం ప్రెసిడెంట్ గంటా శ్రీనివాసరావు గారికి ఇవ్వాలని కూడా నిర్ణయించుకున్నాను. అది కూడా ఇస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై ప్రైవేటీకరణ తీసుకోవాలని కోరుతూ ఇప్పటికే రాజీనామా చేసినటువంటి శ్రీ గంటా శ్రీనివాసరావు గారు మళ్ళా ఈ సందర్భంలో సంతకం పెట్టి ఈ కాగితాల్ని మీడియా మిత్రుల ద్వారా శేఖర్ గారు పంపిస్తామని చెప్తున్నటువంటి ఈ పార్టీ గురించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.